హాయ్ గాయ్స్, నేను మిషబి సార్. ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనేటటువంటి జాబ్స్ పరంగా చాలామంది అభ్యర్థులు ఓకేనా అడగడం జరుగుతుంది. గత కొన్ని నెలల నుంచి మనము వీడియోలు అయితే చేస్తున్నాము, ఓకేనా? అయితే దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ హోప్స్ అయితే పెట్టుకునే ఉన్నారు. నిన్న మనం రిలీజ్ చేసిన వీడియోలో కూడా తెలియజేసినాము, సేమ్ ఇదేటటువంటి సిచ్యువేషన్ వచ్చేసి ఓవరాల్గా 19,000 పైగా మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాశారు కదా, 1909 పోస్టులకి, ఓకేనా? 1986 పోస్టులకి దాదాపు 19,000-20,000 మంది అభ్యర్థులు రాశారండి, ఓకేనా? అయితే ఇందులో చాలామందికి మెరిట్ వచ్చినప్పటికీ కూడా, అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరిగింది, అయినప్పటికీ కూడా అభ్యర్థులకి పోస్టింగ్ అయితే రాలేదు అని చెప్పి వాపోతున్నారు, ఓకేనా? అయితే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఏమైనా మనకు ఛాన్స్ ఏమైనా ఉందా, హోప్ ఉందా, అంటే ఉన్న 4 పోస్టులు కోర్టులో వచ్చేసి పీడబ్ల్యూడి పర్సన్స్కి, ఓకేనా? పిహెచ్ అభ్యర్థులకి, ఓకేనా? ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఇంకా మిగిలినటువంటి కొన్ని పోస్టులు ఎవరైతే వెళ్ళలేదో, జాయినింగ్ ఆర్డర్స్ లెటర్ తీసుకోలేదో, ఆ పోస్టింగ్లు కూడా ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉందా మంత్ ఎండింగ్లోపు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి రాబోతుంది, ఓకేనా గాయస్? ఇక్కడ చూసుకున్నట్లయితే మధురాంజ గారు, నాకు 56 మార్క్స్ వచ్చాయండి, బట్ నాకు జాబ్ రాలేదు, నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది బట్ నాకు రాలేదు అని చెప్పి ఇక్కడ ఇమోజీస్ వచ్చేసి ఏడ్చేటట్లుగా పెట్టారు, ఓకేనా? డోంట్ క్రై అండి, ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది, ఓకేనా? ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే రాకపోవచ్చు కదా అని చెప్పి మన జాన్సీ గారు కూడా, జాహ్నవి గారు కూడా తెలియజేసుకుంటున్నారు, రైట్ అండి? హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వలేదు కదా ఇంకా అని చెప్పి అశోక్ గారు కూడా అడుగుతున్నారు. ఎస్ అండి, ఖచ్చితంగా ఇస్తారు, ఓకేనా అశోక్ గారు? వెయిట్ చేయండి, ఏ క్షణంలోనైనా మీకు కాల్ అయితే రావచ్చు, ఓకేనా? ఎవ్వరు న్యాయం చేయడం లేదు సార్, వేస్ట్ సార్ వీళ్ళు అంతా అని చెప్పి చిన్నం మౌనిక గారు తెలియజేస్తున్నారండి. ఓకే సార్, నేను విజయవాడ హెడ్ ఆఫీస్కి వెళ్ళా సార్, అసలు సరిగ్గా మాట్లాడడం లేదు, ఎలా అయితే ఎలా ఉంటుంది సార్? మేము అయితే ఈ సీఎం సరిగ్గా జాబ్ క్యాటగిరీస్ వైజ్గా ఇవ్వకపోతే అసలు ఊరుకోము సార్, నెక్స్ట్ ఎలక్షన్కి అయినా వస్తారుగా మా దగ్గరికి అప్పుడు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు, ఓకేనా? ఖచ్చితంగా అక్కడ వచ్చినప్పుడు వాళ్ళని దయచేసి నిలదీయండి అండి, ఓకే? నీ పోస్టులు రిలీజ్ చేయడం ఏంటి, ఎన్ని పోస్టులు ఉంటే తక్కువ పోస్టులు రిలీజ్ చేశారు, అభ్యర్థులు ఏమో ఎంత ఎక్కువ మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అది రాలేదు, మాకు జాబులు కావాలి సార్, ముందు ముఖ్యంగా ఉచిత పథకాలు కాదు, ముందు మాకు జాబ్ ఇవ్వండి అని అడగండి, మాకు చేపలు తెచ్చి ఇవ్వడంగా చేపలు పట్టే విధానం మాకు నేర్పించండి అన్నట్లుగా, మాకు ముందు జాబులు ఇవ్వండి సార్, ఆటోమేటికల్లీగా మేమే గ్రో అవుతాము అని చెప్పి ఈ విధంగా అడగండి గాయస్. ప్రతి ఒక్కరూ మీ ఓట్లు మీకు మీ దగ్గరకు వస్తారు, మీ ఇళ్ళ దగ్గరికి ఓట్లు వేయండి అని చెప్పి ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని కూడా అడగండి, నిలదీయండి ఖచ్చితంగా, ఓకే? బండి వెంకట సుబ్బయ్య గారు వచ్చేసి ఈడబ్ల్యూసీ కోర్టు కేసు చెప్పండి సార్ అంటున్నారు. కోర్టు కేసు అనేది హియరింగ్ అవుతూనే ఉందండి, అది పోస్ట్ పోన్ జరుగుతూనే ఉంది, కాబట్టి వెయిట్ చేయండి, మంత్ ఎండింగ్లోపు తాడోపేడో మొత్తం కంప్లీట్లీ క్లోజ్ అయిపోతుంది, ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, ఓకే? ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకే? థ్యాంక్ యూ అండి.